కనకదుర్గంలో కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. 169 మంది కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాల తప్పిదాలకు తమను బలి చేయడం ఏంటని గత 4 రోజులుగా కళాశాల వద్ద ఆందోళన చేస్తున్నారు. సోమవారం ఏఐఎస్ఎఫ్యు, ఎస్ఎఫ్ఐ, ఏవైవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని బైఠాయించారు. దీంతో సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. పట్టణ సిఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. తమకు విద్యా దీవెనతో సంబంధం లేకుండా టీసీలు ఇవ్వాలని, లేదంటే ఇక్కడ నుంచి కదిలేది లేదని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనను ఉద్రిక్తం చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను రోడ్డుపై ఈడ్చుకుంటూ జీపులో పోలీస్ స్టేషన్కు తరలించారు. సమస్య పరిష్కరించాల్సిన ప్రిన్సిపల్, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అరెస్ట్ చేయడం పట్ల పోలీసుల తీరుపై మండిపడ్డారు. అరెస్టుతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎప్పుడు మీరు సమస్య పరిష్కారం మాట్లాడుతున్నారు.